హాయ్ నమస్తే, నేను మీ పివి శ్రీనివాసుని. పొలిటికల్ మిర్రర్ కి స్వాగతం. పొలిటికల్ మిర్రర్ లో ఇవాళ మన గెస్ట్ ఎన్ఆర్ఐ రఘువీర్ రెడ్డి గారు ఉన్నారు. రఘువీర్ రెడ్డి గారు డల్లాస్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ మెంబరు. డాటాకి మన ఇండియాకు వచ్చిన సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో ఎన్ఆర్ఐల కాంట్రిబ్యూషన్ అందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా డాటా డల్లాస్ తెలంగాణ అసోసియేషన్ చేసినటువంటి కృషి, అదేవిధంగా నేటి తాజా రాజకీయ పరిణామాలు, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై రఘువీర్ రెడ్డి గారిని తెలుసుకున్నాను. నమస్తే రఘువీర్ రెడ్డి గారు. ముందుగా మీకు రాజకీయం టీవీకి స్వాగతం. మీరు డల్లాస్ లో తెలంగాణ డల్లాస్ తెలంగాణ అసోసియేషన్ అనే దాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమంలో మీ కాంట్రిబ్యూషన్ అందించారు అని మాకు తెలుసు. ఎటువంటి కాంట్రిబ్యూషన్ అందించారు? దాలేసేరియా తెలంగాణ అసోసియేషన్ 2010 లో స్టార్ట్ చేసినాం శ్రీనివాస గారు. దోస్ డేస్ we were the only voice in America to talk about Telangana or who wanted Telangana. అప్పుడు ఇక్కడ ఉద్యమం చాలా పీక్గా నడుస్తుండేను. మన కేసీఆర్ గారు, ఇంకా ఫౌండింగ్ మెంబర్ చాలామంది ఇప్పుడు లేరు టీఆర్ఎస్లో. సో వాళ్లకు మాతోటి అయినంత సహాయము మేము వీ యూస్ టు రేజ్ వాయిస్ సోషల్ మీడియా అని అనుకోండి. ఇక్కడ మేము వాళ్లకు పబ్లిక్కి కాల్ చేసి మాట్లాడమే అనుకోండి. మా అంతా సహాయం అంటే ఇక మీరు మాట సాయం అనుకోండి, యా మనీ సాయం అనుకోండి, ఆ టైం అట్లా వాట్ ఎవర్ ద బెస్ట్ వీ కుడ్ డూ వీ హ్యావ్ డన్. వీ హ్యావ్ హెల్ప్ లాట్ ఆఫ్ ఉద్యమకారులు ఆ టైంలల్లో. వాళ్ళకు సపోర్ట్ చేసాడు. ల్యాప్టాప్లు, పాత ల్యాప్టాప్లు కొంతమందికి మేము పంపించిన జరిగింది. సోషల్ మీడియాలో మేము రేజ్ చేయడము అవన్నీ. ఇక్కడ నుంచి తెలంగాణ ఉద్యమ నాయకులు ఆనాడు ఉన్నటువంటి సార్ కేసీఆర్ కాకపోయినా ఇంకా సెకండరీగా ఉన్నవాళ్ళు కేటీఆర్, హరీష్ రావు, కవిత ఇలాంటి ఇతర నాయకులందరూ కూడా అమెరికా వస్తే అక్కడ కూడా ఇట్లాంటి పెద్ద మీటింగ్లు అటువంటివి కూడా ఆర్గనైజ్ చేశారు. ఇవన్నీ మేము ఎప్పుడు చేస్తూనే ఉంటుంటేమి. అప్పుడు మేము ఇంకా వాళ్ళతోటి ఫోన్ కాల్స్ కూడా పెడుతుంటేమి. ఇప్పుడు వాళ్ళు అక్కడికి వచ్చినాక వాళ్ళతోటి మేము తెలంగాణ ఎందుకు కావాలి అని వాళ్ళతోటి మాట్లాడిపించడము, మీటింగ్లు అరేంజ్ చేయడం కానీ, ప్లస్ అది కాకుండా మేము విమోచన దినము, ఆవిష్కరణ దినోత్సవం కూడా మేము డాలెస్లో చేసిన వాళ్ళము. ఆ టైంలో కేసీఆర్ గారు మాకు అందరికీ పిలుపునిస్తుండే కదా, మనం ఎందుకు చేసుకోవద్దు విమోచన దినము, మనం ఎందుకు చేసుకోవద్దు ఆవిష్కరణ దినోత్సవము, మనం పండుగ లెక్క చేసుకోవాలి, ఆడ బీదర్లో వాళ్ళు కర్ణాటక వాళ్ళే చేస్తారు, మనం ఎందుకు చేసుకోవద్దు అంటే వీ యూస్ టు ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్. అండ్ మేము డాలెస్లో చేసినాము ఆవిష్కరణ దినోత్సవం డిసెంబర్17 2010లో చేసినాం మేము. ఆ టైంలో చేసేటప్పుడు మేము హరీష్ గారికి కానీ దేశపతి గారికి కానీ మేము కాల్ చేసి వాళ్ళు మాట్లాడుతుంటే మైక్ పెడితే మేము ఉన్న వాళ్ళకు పబ్లిక్ మేము వినిపిస్తుంటాం వాళ్ళు మాట్లాడేది. దే ఆల్ యూస్ టు ఎంకరేజ్ అస్, సపోర్ట్ అస్ బిగ్ టైమ్, రైట్? వీ వాంట్ తెలంగాణ అనే నినాదం మీద మేము అందరినీ మోటివేట్ చేయడం అదే మా వంతు మోటివేషన్ మేము చేసినాం అక్కడ ఇక్కడ, రైట్? అంటే తెలంగాణ మీరు కూడా మీ కాంట్రిబ్యూషన్ అక్కడ బతుకు తెరువు కోసం పోయి మీరు ఉండటమే కాకుండా అయినప్పటికీ కూడా ఈ ప్రాంత విముక్తి కావాలి అనేటువంటిది సమైక్య పాలనలో సీమాంధ్ర పాలకుల చేతిలో ఇది అన్యాయానికి గురవుతుంది అనే భావనకు గురైనటువంటి మీరు మరి 7 సంవత్సరాలు దాటి అమెరికా పోయినా అక్కడ నుండి కూడా మనసావాచ తెలంగాణ ఉద్యమానికి సహకారం అందించారు. అది ఆర్థిక పరంగానా, లేకుంటే మానసికంగానా, లేకుండా అన్ని రకాలుగా ప్రజలను జాగృతం చేయడంలోనూ మీ సహకారం అందించారు. బాగానే ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, వచ్చిన తర్వాత ఎన్ఆర్ఐల ఫీలింగ్స్ ఏంటి? ఎన్ఆర్ఐలు ఈ తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఉండాలని కోరుకున్నారు, ఎట్లా ఉంది అని అనుకుంటున్నారు? దిస్ ఈజ్ అ వెరీ గుడ్ క్వశ్చన్ శ్రీరాడు. తెలంగాణ వచ్చేదానికి ఒకటి ఉండేను, వచ్చినాక మాకు చాలా సంతోషమైంది. మేము పండుగ చేసుకున్నాం. ద డే ఇట్ వాజ్ అనౌన్స్ వి సెలబ్రేటెడ్ తెలంగాణ దేర్. అండ్ వచ్చినాక మా ఫస్ట్ అంటే ఇక టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేయాలి, కేసీఆర్ సాబ్ అనేటోళ్ళు సీఎం కావాలి అనే అని అందరం కోరుకున్నాం. ఆ టైంలో తెలంగాణ వచ్చింది, తెలంగాణ సిటిజన్ కోరుకుంటా, తెలంగాణ వచ్చింది. వచ్చిన 6 నెలలు 7 నెలలనే మన కేసీఆర్ సాబ్ ఫస్ట్ చేయడం ఏం షురు చేసిండు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుక్కున్నాడు షురు చేసిండు. ఈ వెరీ క్యాలిక్యులేటెడ్లీ డిస్మాంటిల్డ్ ద అపోజిషన్. ఆ టైంలో అపోజిషన్ వాజ్ ఓన్లీ కాంగ్రెస్. అఫ్ కోర్స్ ఎంఐఎం ఈజ్ ఆల్వేస్ దేర్, వాళ్ళు ఎవరితో ఉంటే దే ఆర్ ఆల్ అలైన్డ్. యా, సో కాంగ్రెస్ వాజ్ ద ఓన్లీ పొలిటికల్ పార్టీ విచ్ వాజ్ ఇన్ అపోజిషన్. అండ్ అవుట్ ఆఫ్ విచ్ ఈ స్టార్టెడ్ డిస్మాంటిలింగ్ కాంగ్రెస్ బై బయింగ్ దేర్ ఎమ్మెల్యేస్, వాళ్ళ లీడర్లని అందరినీ. ఇప్పుడు ఆయన దాంట్లో ఉన్న లీడర్లు, ఇప్పుడు టీడీపీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. ఉద్యమం టైంలో ఆయన హైదరాబాద్లో ఒక్కొక్కరిని కేసీఆర్ని కొడతా అన్నాడు, హరీష్ని కొడతా అన్నాడు. ఆయన ఉద్యమంలో లేనే లేడు. ఆయన ఇలా మంత్రి దయాకర్రావు, ఎర్రబల్లి దయాకర్రావు గారు అయితే హరీష్ని యూనో బూతులు తొండి తిట్టిండు. నాగేందర్ అయితే కట్టె పట్టుకునే కొట్టిండు.
అంటే వాళ్ళందరూ ఇప్పుడు టిఆర్ఎస్ గూట్లోనే చేరిరు కదా. సో దీస్ ఆర్ ద చేంజెస్ విచ్ వీ హావ్ సీన్ వెరీ క్లియర్లీ. అఫ్ కోర్స్ లేటర్ ఆన్ అయినా కూడా స్టార్టింగ్ నుంచి దెర్ వాజ్ సంథింగ్ గోయింగ్ ఆన్ విచ్ వాజ్ నాట్ రైట్ అండ్ విచ్ వాజ్ నాట్ నీడెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్, దానికంటే మంచి ఏంటంటే కొత్త స్టేట్ కదా, వెల్ ప్లాన్డ్ స్టేట్ కదా. రవిరెడ్డి గారు అంటే నాది ఉద్యమ పార్టీ కాదు, రాష్ట్రం వచ్చింది ముఖ్యమంత్రి అయినా ఇది ఫక్త్ రాజకీయ పార్టీ అని చెప్పేశారు కదా. ఉద్యమ పార్టీ అంటేనేమో మీరు ఆశించినట్టుగా విలువలు ఉంటాయి, రాజకీయ విలువలు ఉంటాయి, ఇంకేదో తెలంగాణ ఆకాంక్ష ఉంటుంది, తెలంగాణ ఫ్లేవర్ ఉంటుంది అని అనుకోవచ్చు. మరి ఆయన కేసీఆర్ చెప్పేశాడు ఇది ఉద్యమ పార్టీ వైండప్ చేసిన ఇదంతా ఫక్త్ రాజకీయ పార్టీ అన్న తర్వాత ఇక ద్రోహులు తెచ్చుకుంటాడా, లేకుంటే మీరు అంటే తెలంగాణ ఉద్యమంలో కట్టిపెట్టుకుని కొట్టినోడిని తెచ్చుకుంటాడా, తిట్టినోడిని తెచ్చుకుంటాడా, దట్ ఈస్ ద మ్యాటర్. నే ఒక విధంగా ఆ విధంగా తీయాలంటే ఇప్పుడు కేసీఆర్ సాహెబ్ అన్నట్టు సరే ఉద్యమ పార్టీ ఉద్యమం అప్పుడు ఉద్యమ పార్టీ రాజకీయంగా గెలవంగానే అది రాజకీయ పార్టీ అయిపోయింది. ఇప్పుడు బేసికల్ ఈసారి ఏం చెప్తుంది అన్నట్టు ఇప్పుడు ఆయన నెంబర్ని టీఆర్ఎస్ ఫామ్ చేసిన దాంట్లోకి వెళ్ళి ఎంతమంది ఉద్యమంలో ఉన్నోళ్ళు ఎంతమంది ఉద్యమంలో లేనోళ్ళు ఎంతమంది సరే ఇప్పుడు పొలిటికల్ పార్టీ అయింది, ఉద్యమం పార్టీ పోయింది, ఇప్పుడు రాజకీయ పార్టీ అయింది. పోనీ రాజకీయ పార్టీ అయినా కూడా ఇటువంటి రాజకీయ ద్రోహులను ఇయలేదినం పెట్టుకున్నాడు కదా వాళ్ళు అట్లాంటి ఒక మాట. ఇప్పుడు వీళ్ళందరూ చేసింది రాజకీయ ద్రోహమే. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా అంటే బయట నన్ను తిట్టారు బయట ఉండకూడదు, బయట రోజు తిడతారు కదా అంతే కదా, మళ్ళీ లోపల తెచ్చుకుంటే తిట్టేవాడు లేడు కదా అంతే కదా. ఇప్పుడు వాడు వీడు పోయేటోడు కూడా అని అంటుంటే వాడిని నన్ను ఇట్లా చేయబట్టుకొని అరే ఉన్నారా అని చెప్తారే వాడు దోస అయిపోతాడు కదా. ఇప్పుడు నాగేందర్ కొడతా అన్నాడు, నాగేందర్ని పక్కన పెట్టుకున్నాడు. శ్రీనివాస్ యాదవ్ అయితే గలీజ్గా బగాయించి కొడతా అన్నాడు, ఆయన శ్రీనివాస్ యాదవ్ని పక్కన పెట్టుకున్నాడు. సో ఆయనకు ఇక వేరే వాళ్ళు ఎవ్వరు లేరు ఆయనకు కావాలి. ఇప్పుడు బేసికలీ ఏంటంటే ఆయనకు ఫస్ట్ నుంచి ఆయన ఎంబడి ఉన్నోళ్ళు ఆయన ఎంబడి ఎవరు లేరు. ఇవాళ దినం ఎవరైతే ఫస్ట్ నుంచి ఆయనను తిట్టుకుంటా ద్వేషించినరో వాళ్ళందరూ ఆయన ఎంబడి ఉన్నారు ఇవాళ. సో దాంతో మనకు తెలంగాణ ఫ్లేవర్ పొలిటికల్ పార్టీ ఏందో అర్థమైపోయింది. ఎథిక్స్ ఏడబోయినాయి, వాల్యూస్ ఏడబోయాయి. దట్స్ మనకు ఈ తెలంగాణ ఇట్ వాజ్ అ సెంటిమెంట్, ఇట్ వాజ్ అన్ ఎమోషనల్ సెంటిమెంట్ రైట్. ఆ ఎమోషన్స్ అన్ని ఇలా మొత్తం గంగపాలు అయిపోయినాయి కదా వీళ్ళందరినీ తీసుకొచ్చి. ఎగ్జాక్ట్లీ మీరు అన్నది తెలంగాణ మూమెంట్ సందర్భంగా చాలా ఒక ప్రౌడ్గా అనవాళ్ళు. ఇక్కడ తెలంగాణ వాదం అంటే, తెలంగాణ ఉద్యమం అంటే, తెలంగాణ ఆకాంక్ష అంటే, తెలంగాణ ఆత్మగౌరవం అంటే, తెలంగాణ అస్తిత్వం అంటే, ఆ రకమైనటువంటి ఎమోషన్ బాండింగ్ నుంచి ఒక్కసారిగా వీళ్ళందరూ వచ్చి చేరటం అనేటువంటిది. సరే మీరు టీఆర్ఎస్లో లేకపోయినా, టీఆర్ఎస్ మెంబర్ కాకపోయినా, తెలంగాణ ఉద్యమంతో బాండింగ్ ఉన్నటువంటి రఘువీరారెడ్డి కూడా సీరియస్గా అత్తైపోయాడు. ఏది ఉద్యోగంలో వచ్చి టీఆర్ఎస్ చేరడాన్ని టీఆర్ఎస్ సభ్యత్వం ఉన్నా లేకపోయినా, టీఆర్ఎస్ క్రియాశీల కార్యకర్త కాకపోయినా అత్తైపోయిండు అంటే తెలంగాణ ఉద్యమ బాండింగ్ అట్లా మిమ్మల్ని చేసిందా? అంతే కదా. ఇప్పుడు మేము ఆ జమానాలో మేము ఉన్నప్పుడు ఉద్యమం టైంలో మేము తలసాని యాదవ్ని ప్రశ్నించినాము, ఎవరెవరైతే ప్రశ్నించారో ఎవరెవరినైతే ద్వేషించారో అంతే. వాళ్ళందరూ వాళ్ళు టీఆర్ఎస్లో ఉంటాను మింగిల్ చేసుకోలేకపోతున్నారు. ఎట్లయితే ఇప్పుడు శ్రీనివాస్ గారు ఇప్పుడు మనం మన ఎంబడి వాడు దొంగ అని తెలిసినాక రేపటి దినం అరే దొంగ కాదు మింగిల్ చేసుకోవాలి, మీరు ఎందుకు ఇన్వెస్ట్ పెట్టింది మింగిల్ చేసుకోలేకపోతున్నారు. అరే ఇప్పుడు కేసీఆర్ సాహు ఆయన ఎవ్రీబడి సేస్ ఉసర్విల్లి అంటారు కేసీఆర్ సాహుని. సో ఆయన చేంజ్ అయినట్టు మనం కాలేము కదా. అనెథికల్ పీపుల్ డూ ఆల్ దాట్ నాట్ అస్, మనతోడు కాదు అది. సో దేర్ ఆర్ సెంటిమెంట్ ఉన్న వాళ్ళం ఇంకా చాలా మంది ఉన్నాము, అది పర్సంటేజ్ పెరుగుతూ ఉన్నది. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగా మళ్ళీ అక్కడికి వస్తాయి. ఎన్ఆర్ఐస్ ఏమైతే ఎమోషన్ అంటే అక్కడ సప్త సముద్రాల అవతలకి పోయింది, ఇక్కడ ఏం జరిగితే మీకు అనవసరం. నిజానికి పోయినప్పుడే మనకు అంటే జరిగితే ఏం అనవసరం కాదు. మీ ఊరి కోసం కాంట్రిబ్యూట్ చేయడం వేరు, మీ కుటుంబానికి కాంట్రిబ్యూట్ చేయడం వేరు, మీ బంధువుల కుటుంబ కాంట్రిబ్యూట్ చేయడం కాదు. కానీ ఈ ఈ నేల యొక్క అస్తిత్వం కోసము, ఈ నేల యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ కోసము, ఈ నేలకు జరుగుతున్నటువంటి ఇక్కడ ప్రజలు జరుగుతున్న అన్యాయం కోసము ప్రశ్నించడం అనేటువంటిది గ్లోబల్ యుగంలో అందులో గ్లోబలైజేషన్ యుగంలో ఏంటి ఎవరికి ఎవరు అన్నట్టుగా ఉన్నటువంటి అంటే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్న పద్ధతుల్లో ఉన్న రోజుల్లో మీరు ఎక్కడ పోయి కూడా మీరు మనసా వాచ మనసు నిండా తెలంగాణ వాదాన్ని నింపుకొని పనిచేసిన ఎన్ఆర్ఐలు వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇవన్నీ మీరు ఒక్కరు కాక ఆల్ ఎన్ఆర్ఐస్ ఆర్ ఫీలింగ్స్. సి ఎవ్రీ ఎన్ఆర్ఐ ఇస్ హర్టెడ్ బై సి ఫస్ట్ టర్మ్లో ఏమున్నారు శ్రీనివాసరావు గారు, విత్ ఎవ్రీబడి థాట్ ఇట్స్ బేబీ స్టెప్, అరే కొత్తగా వచ్చింది కదా కొత్త రాష్ట్రము ఇంకా ప్లానింగ్ జోన్లోనే ఉన్నది అనుకున్నాం. అడ్జస్ట్ అయ్యారు అంతే కదా. ఇప్పుడు ఫస్ట్ మనకు తెలంగాణ వచ్చినప్పుడు ఇట్స్ న్యూ స్టేట్, చిన్నది కదా ఇప్పుడే కదా, స్మాల్ స్టేట్ న్యూ స్టేట్, వీ కుడ్ హ్యావ్ ప్లాన్డ్ ఇట్ ఇన్ ఎ వెరీ బెటర్ వే. బాగాలేదు ఇప్పుడు ప్లానింగ్,
అరే ఏం బాగున్నా మీరు ఎట్లా అంటే కాళేశ్వరం వచ్చింది, మిషన్ భగీరథ వచ్చింది, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, సాది ముబారకు, ఎన్ని పథకాలు వస్తే మీరు బాగాలేదంటే మీ సంక్షేమ పథకాలు ఎక్కడా లేవన్నారు. బంగారు తెలంగాణ దిశగా ఆ వైపుగా తెలంగాణ ప్రయాణిస్తుంది అనేటువంటి కేసీఆర్ చెప్తుంటే మీకు అది కాళేశ్వరం ఏమైందో ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది. కాళేశ్వరంలో ఎన్ని ఎన్ని మునిగినాయి, ఏమైనాయి, ఇప్పుడు పైసలని పొద్దుగాలేసే కేటీఆర్ ఏమంటాడు, మాకు సెంట్రల్ పైసలు ఇస్తలేదంటాడు. మనం ఏమంటున్నాం ఇడ, మేము తెలంగాణలో ఏమంటున్నాము, తెలంగాణ హై బడ్జెట్ ఉన్నది, ఇప్పుడు మైనస్ బడ్జెట్లు ఉన్నాము. సో కాళేశ్వరం పైసలు ఇడికెళ్ళి వచ్చినాయి మీరు కట్టడానికి. భగీరథ అంటున్నారు ఏ ఇంట్లో నీళ్లు ఉన్నాయో మాకు తెలియదు, ఇయ్యలటి వరకు ఇంటికో నల్ల అన్నాడు, ఇయ్యలటి వరకు ఎన్ని ఇళ్ళల్లో నల్లలు ఇచ్చినో తెలియదు. టూ బెడ్రూమ్ ఇల్లులు అన్నాడు, ఫ్లై అదేమంటారు ఓఆర్ఆర్ మీద పోతుంటే ఒకటి అదేదో ఊరు వస్తుంది అక్కడ సైడ్, లెఫ్ట్ సైడ్కి అన్ని ఐ సీ ది హై రైజ్ బిల్డింగ్స్. అక్కడ ఏంది అని అంటే టూ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పిండు, ఇన్ బిట్వీన్ జంగల్ అపార్ట్మెంట్లు అయితే కట్టిరు టూ బెడ్రూమ్, అది ఆక్యుపెన్సీ లేదు ఏం లేదు, జస్ట్ దే ఆర్ లెఫ్ట్ ఉత్త ఖాళీ ఉన్నాయి అవన్నీ. సో ఎంతమందికి ఇచ్చిండ్రో ఇంతమందికి ఇస్తలేరు ఆ దేవుని కెరక. కళ్యాణ లక్ష్మి అంటున్నారు ఎన్నిసార్లు ఒక కుటుంబంలో ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంటారు ఎవరైనా కూడా, ఏం చేసుకోను ఒకసారి కళ్యాణ లక్ష్మి దానికి. మీరు రైతు బంధు అంటున్నారు ఐదు ఎకరాలోనికి ఐదు ఎకరాలు బిల్లోళ్ళకి ఇస్తే వానికి ఏదో సాయం అవుతుంది, ఒక లైఫ్ జరా ఒక టైప్. 10 ఎకరాలు 20 ఎకరాలు 50 ఎకరాలోనికి రైతు బంధు ఎందుకండి మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు బంధు వీళ్ళకి అందరికి ఇవ్వాలి ఎందుకు? మీరు ఫర్టిలైజర్ సబ్సిడీ ఇవ్వలేదు, ఇవ్వలేట్ వరకు ద సబ్సిడీ ఈజ్ గాన్. మీరు అస్సలు మెయిన్గా ఇవ్వవలసింది ఇవ్వండి. ఒక మీటింగ్లో ఏమన్నాడు సార్, నేను పుట్టింది అందుకేమో, నా జన్మని అందుకేమో యూరియా అందరికీ ఫ్రీ అన్నాడు. మళ్ళీ ఆ యూరియా కోసం ఇప్పటికీ 2 ఏళ్ళు అవుతున్నది, ఇంకా ప్రజలు చూస్తూనే ఉన్నారు. మళ్ళా ఎవ్రీ ఫార్మర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ దట్ ఫ్రీ యూరియా. ఎక్కడ పోయింది ఫ్రీ యూరియా? ఇవన్నీ మాట్లాడడానికి, ఇవన్నీ దొంగ మాటలు, ఇవన్నీ యూనో దీస్ లైస్ పీపుల్ స్టార్టెడ్ రియలైజింగ్. అందరా ఎన్ఆర్ఎస్ చాలా మంది కొంచెం తెలంగాణ మీద ప్రేమ ఇష్టం ఉన్న వాళ్ళం అందరం ఏంటంటే వీ కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి వీ కీప్ టాకింగ్ నోయింగ్ అప్డేట్స్ బికాస్ వీ హ్యావ్ ఫ్రెండ్స్ ఇన్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ, టీఆర్ఎస్ వాళ్ళు కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ. సో ఎవరితోటి మాట్లాడినా మాకు కొంచెం అవేర్నెస్ వస్తుంది, తెలుస్తుంది కదా. అట్లా ఆ విధంగా మాకు కొంచెం తెలుసుకొని అట్లా వీ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ తెలంగాణ.